మొదటి నుంచి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కంప్లీట్గా హుజురాబాద్ ఎలక్షన్ ఉప ఎన్నిక రాబోతుందనేది తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా హుజురాబాద్ ఎన్నికల్లో మనం గెలిస్తే వచ్చేది ఉందా పోయేది ఉందా వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు రావటం రావటమే వచ్చినటువంటి ఉప ఎన్నిక అన్నప్రసన రోజే ఆవకాయ దినంగా కదేడు ఎవరు తినంగా తింటే ఖతం అయితది చెప్పండి ప్రయత్నం చేసిండ్రు ఏం చేసిండ్రు నికార్స్ అయినటువంటి ఆ ప్రయత్నాలు లాంటి మాటలు ఎందుకు కోరు నికార్స్ అయినటువంటి మత్సలైనటువంటి సత్యుడు అయినటువంటి విద్యార్థి నాయకుడిని పోరాట యోధుని పెట్టిన కౌశిక్ రెడ్ లాంటి కోవర్ట్ రెడ్లు అసలు ఉంటే నిజంగానే గెలిచేవాళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే లోకు దొరకక దొరక్కని కాదు దొరక్కని కాదు దొరక్కని కాదు ఒక విద్యార్థి నాయకుడికి అవకాశం వేయాలి ఒక పోరాట యోధుడికి అవకాశం వేయాలి టీఆర్ఎస్ పార్టీ ఒక డమ్మీని పెట్టింది గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక డమ్మీని పెట్టి ఈటల రాజేందర్ని గెలిపించే ప్రయత్నం చేస్తుంది ఈ డబ్బు రాజకీయాలు ఎడ్లెడ్లు పోరా పోరాడుకుంటే లేకదూడ నలిగిపోయినట్టు మా అభ్యర్థి నీతి నిజాయితీ అనేది అక్కడ కనపడలేదు అయితే నేనేమంటానంటే ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎందుకు అభ్యర్థిని పెట్టాల కౌశిక్ రెడ్డిని పార్టీలు ఎందుకు తీసుకున్నారు మీరు టికెట్ ఇప్పిస్తారని ఆశ పెట్టి తీసుకున్నారు కదా కౌశిక్ రెడ్డి గతంలో అరవై ఒక్క వేలు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మీరు అండగొన్నట్టు మీ డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే ఇలా ఈటల రాజేంద్ర ఓడిపోయావడా కాదా సరే కౌశిక్ రెడ్డిని వదిలిపెట్టండి మన ఎల్ రమణ ఎందు తీసుకున్నారు బలమైన సామాజిక వర్గం ఎల్ ఎలరమణను కూడా పార్టీలో తీసుకొని టీడీపీ అధ్యక్షుడు లాక్కొని ఆయనకు టికెట్ ఇవ్వలేదు అదేవిధంగా పెద్దిరెడ్డి గారికి ఇవ్వలేదు ఒకలాభరణం కృష్ణమోహన్ గారు గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మా పార్టీలో ఉండగా ఆయన నలభై ఒక్క వేలు ఓట్లు వచ్చినాయి ఆయన కూడా నాకు టికెట్ వస్తుందని చెప్పి అక్కడ తిరిగి ప్రచారం చేసుకున్నాడు అట్లాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఆయనకి బీసీ కమిషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇంకోటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస్కి అక్కడ దాదాపు సుమారు ఒక యాభై వేల ఓట్లు ఉన్నాయి ఆయన కూడా పక్కన పెట్టి ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చేసి ఆయన్ని సంతృప్తి పరిచేసిండ్రు అదే వీళ్ళల్లో ఎవరికైనా టికెట్ ఇచ్చినట్లయితే ఇలా బీజేపీ పార్టీ గెలిచేదా ఈటెల రాజేంద్ర గౌడ్ గెలిచేవాడని నేను ప్రశ్నిస్తాను ఆలోచన చేయండి నేను చెప్పేది ఉత్తరం అదొక అంశం కావాలని అమిత్ షా చెప్పారు అమిత్ షా ఆదేశించిండు కేసీఆర్ పాటించిండు డమ్మి అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ పెట్టిండు ఈటెల రాజేంద్ర గెలిపించిండు ఎవరన్నా కానీ బ్రహ్మాస్త్రం మీదకు పిచ్చుకన వెళ్తామా చెప్పండి బ్రహ్మాస్త్రం అనేది తెలుసు ఈటల రాజేంద్ర మహానేతని తెలిసి హుజురాబాద్ లో అట్లాంటి బ్రహ్మాస్త్రం మీదకు గెలు శ్రీనివాస్ యాదవ్ అనే పిచ్చుకొన పంపిస్తాం కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది అని చెప్తాను కదా ఇద్దరు అధికారంలో దుర్విలం ఇద్దరు దొంగలు టీఆర్ఎస్ నటన ఎందుకు ఇప్పుడు అమిత్ షా చెప్పి నువ్వు నువ్వు గెలవటం వల్ల ఏందా కేసీఆర్ నీకు ఏమొస్తుంది ఏం రాదు కదా నీ ముఖ్యమంత్రి పొదవబోదు కదా నేను బలపడాలి అక్కడ కాంగ్రెస్ ఒకవేళ బలపడిందంటే మనకు ప్రమాదం అని చెప్పేసి లేకపోతే నువ్వు నా మాట నాకపోతే నేను జైల్లో పెడతాం ఆల్రెడీ కేసు అంటారు మాట మాట్లాడితే జైల్లో పెడతామంటే టీఆర్ఎస్ ఐదు వేల కోట్లు ఖర్చు చేసి దళిత బంధు బీజేపీ అభ్యర్థి గెలవడానికి ప్రయత్నించి దళిత బంధు పథకం కుదరట్లేదు ఏమన్నాడు మాది ఫక్తు రాజకీయ పార్టీ అవును మా సన్యాసి మఠం కాదు నేను దళిత బంధు పథకం హుజూరాబాద్ నుంచి ఫైలైట్ ప్రాజెక్ట్ అమలు చేస్తా అమలు చేస్తా అన్నాడు మూడు నెలల ముందు నుంచి ఊరించినోడు దళితులకు దళిత బంధు పథకం ఇస్తా చెప్పేసి దళితులు ఈ పది లక్షల రూపాయల్ని ఎట్లైనా ఉపయోగించుకోవచ్చు దీనికి కొర్రీలు ఉండవు మాట్లాడినటువంటి కేసీఆర్ రెండు వందల మంది అధికారులను గుర్తించమని చెప్పి దళితులకి ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం గుర్తించిన తర్వాత పైసలు ఎందుకు ఇయ్యలేదండి అకౌంటలా అన్ని మాటలు మాట్లాడా తర్వాత యూనిట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకోవటం వెనక కారణం ఏంది అసలు దీన్ని ఆపింది ఎవరు దళిత మరి కదా ఆ డబ్బులు గెలక వేసినట్లయితే బరాబర్ యాభై మూడు వేల ఓట్లలో సుమారు నలభై ఐదు వేల నలభై ఐదు వేల ఓట్లు టీఆర్ఎస్ పార్టీ దక్కించుకునేది ఇలా బ్రహ్మాండంగా గెలిచేది చెప్పిండు అమిత్ షా చెప్పిండు నేను చెప్పిన అబద్ధం నేను అబద్ధం చెప్పాడు శాస్త్రీయబద్ధం చెప్తాను ఆలోచన చేయండి నువ్వు గెలవటం వల్ల వచ్చేది ఏం లేదు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభంజనంగా సభల ద్వారా ముందుకు పోతుంది దీని అడ్డకట్ట సాగర్లో మన పరువు పోయింది మా పరువు పోయింది కాబట్టి హుజూరాబాద్లో మళ్ళీ మేము ప్రత్యామ్నాయంగా కనపడాలంటే నువ్వు డమ్మీ అభ్యర్థిని పెట్టు అని చెప్పేసి ఏం చేసిండు ఇట ఒకవేళ ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి రావడంతోనే చాలా పార్టీల్లో మార్పు వచ్చింది చాలా మంది నాయకులు కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారు ఇట్లాంటి తరంలో ఆ దానికి బ్రేక్ పడే విధంగా బలమైన అభ్యర్థి ఎట్లాగూ ఈటలందర బలమైన అభ్యర్థి ఆయన బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు పదివేలు ఓటుకిస్తే ఇస్తే ఆరు వేలు ఇచ్చాడు ఏం తక్కువ వీలే కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ముసలికి నెలలో బలం హుజురాబాదులో స్థానికుడైనటువంటి మరి ఈటల రాజేంద్రకి బలం అయితే అక్కడ బలం ఉన్నది అయితే ఏంటంటే డబ్బు నూటికి నూరు పాలు డబ్బు రాజకీయాలు నడిచినాయి అక్కడ వంద వంద శాతం ఒప్పుకుంటాం మేము బరిలోకి వచ్చి ఇప్పుడు ఎవరైనా ఆరు నెలల ముందు ఉన్నప్పుడు కూర్చొని ముందే సిలబస్ మొత్తం చాప్టర్లు మొత్తం కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకుంటే మంచి మార్కులు వస్తాయి మనకి వాళ్ళిద్దరు ఆ పని పనిచేసింది కాంగ్రెస్ ఏమైంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా బలమూరి వెంకటనే అభ్యర్థిని మేము ప్రకటించడం క్షేత్ర స్థాయిలో ఆలస్యంగా వాళ్ళు అన్ని చాప్టర్లు చదివి రివిజన్ కళ్ళిపోయి టాప్ల దైదు చాప్టర్లు చదివేసరికి టైం ఎగ్జామ్ పెట్టేసి ఆ వచ్చినాయి మూడు వేల ఓటింగ్ విషయానికి వస్తే గతంలో కౌశిక్ రెడ్డికి మీరు చెప్పినట్టుగా అరవై ఒక్క వేలు అంతకు ముందు వేలు అంతకు ముందుకే అండి తర్వాత ఇరవై ఐదు వేలు దాకా వచ్చినాయి ఆయన అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అక్కడ పెద్దగా ఓటు బ్యాంక్ లేదు కౌశిక్ రెడ్డి ఓటు బ్యాంక్ అనుకోవడానికి రెడ్డి ఓటు బ్యాంక్ కాదు అప్పుడు కష్టపడ్డం ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వస్తుంది ఆలోచన కూడా ఉన్నది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ హుజురాబాద్ నియోజకవర్గ స్వరూపాన్ని తీసుకుంటే ఎనభై మూడు నుంచి కాంగ్రెస్ లేదు అసలు ఆడ కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గం అది అక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఏతర నాయకులే గెలిచారు దుబ్బాకలు కూడా అంతే కొన్ని నియోజకర్గాలు కేసీఆర్ కి ఎన్ని నియోజకవర్గాల బలం ఉండే మా అంటే ఇరవై ఐదు నియోజకవర్గాల బలం ఉండే అప్పుడు రెండు వేల పద్నాలుగు నలభై మంది తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు కేసీఆర్ పరిస్థితి అది మమ్మల్ని కూడా మీరు మేము పొత్తు కేసీఆర్ని పార్టీని విలీనం చేయమంటే నాకు నలభై టికెట్లు ఇవ్వండి చాలు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేసి తర్వాత చివరికి మళ్ళీ మాట మార్చుకొని వెన్నుపూడు పొడిచే ప్రయత్నం చేసి సోనియా గాంధీ గారిని తెలంగాణ ఇచ్చిన తర్వాత లెక్క చేయలేటువంటి పరిస్థితి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి